हेलो मचा अंदर की वनकम सो नेने ते वाला पतंजलि स्टोर के ते वच्चेसानु डीटेल्स अनेवी डिस्क्रिप्शन लो अयिते इच्चेसानु अड्रस इंका फोन नंबर सो पतंजलि गुरिंचि अयिते मीकु चेप्पाल्सिन अवसरमे लेदु द बेस्ट आयुर्वेदम प्रोडक्ट्स लो पतंजलि अनेदि नंबर वन उंटदि सो मनकि एंटंटे अन्नी काइंड्स आफ् लाइक ब्यूटी इंका మెడిసిన్స్ కానీ డిఫరెంట్ డిఫరెంట్ ప్రోడక్ట్స్ అనేవైతే మనకి ఇక్కడ అవైలబిలిటీలో అయితే ఉంటాయి. సో నేనేంటంటే ఇక్కడ ఎందుకు చూపిస్తున్నాను అంటే మ్యాక్స్ కొంతమందికి ఏంటంటే తెలియకపోవచ్చు స్టోర్స్లో ఏమేమి ఉంటాయో అనేది. సో ఇక్కడ ఏంటంటే జస్ట్ అలాగా మీకు హింట్ అయితే ఇస్తున్నాను మనకి ఏమేమి దొరుకుతాయో అనేవి. సో ఇంతకుముందు ఆయుర్వేదం ప్రోడక్ట్స్ అంటే మనకి ఏంటంటే మ్యాక్స్ ఓన్లీ మెడిసిన్స్కి సంబంధించిందే పతాంజలిలో ఉంటుంది అని అనుకునే వాళ్ళము. బట్ ఇప్పుడు ఏంటంటే వాళ్ళు చాలా అప్డేట్ అయిపోయారు. అంతేకాకుండా ఏంటంటే బ్యూటీ ఇంకా మనకి ఇంట్లో కావాల్సిన ప్రతి ప్రోడక్ట్స్ అనేవి ఇక్కడ అమ్మేస్తున్నారనమాట. సో నేనైతే జనరల్గా మీకు చూపిస్తున్నాను. ఏంటంటే మనకి నార్మల్గా ఆన్లైన్లో ఏంటంటే సర్చ్ చేస్తామంటే మనకు ఒక షాంపూ కానీ లేకపోతే ఒక బ్యూటీ ప్రోడక్ట్ కానీ ఏమైనా కావాలనుకుంటే మనం ఆన్లైన్లో సర్చ్ చేసి అయితే తీసుకుంటాము. అక్కడైతే ఉంటాయి. జస్ట్ ఇన్ కేసు ఏంటంటే ఆన్లైన్లో దొరకకపోతే తప్పనిసరిగా మనం ఏంటంటే స్టోర్కి వెళ్ళే కదా మనం తీసుకోవాల్సింది. సో ఇక్కడ స్టోర్స్లో ఏమేమి ఉంటాయో అంటే స్టాక్ అనేది ఎప్పుడు ఉంటుందా లేదా అనేది కూడా మీకు చెప్తానన్నమాట. సో ఇక్కడ చూస్తున్నట్టు ఏంటంటే డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ షాంపూస్ లైక్ అలగ్ అలగ్ పెట్టేశారు. అంతేకాకుండా మనకి వీట్ ఫ్లోర్ ఇంకా మ్యాగీ లైక్ ఏంటంటే జనరల్గా ఇంట్లో వాడుకునేవి హౌస్ హోల్డ్ ప్రోడక్ట్స్ అయితే ఏవైతే ఉంటాయో లైక్ మనం ఇంట్లో వంటింట్లో ఏవైతే వాడుకుంటామో అన్ని ప్రోడక్ట్స్ అయితే ఇక్కడ ఉన్నాయి. సో జనరల్గా ఏంటంటే మ్యాక్స్ మనకి కొంతమందికి అయితే తెలియదు కదా లైక్ ఇవి కూడా ఉంటాయా లేవా అనేది. బట్ అయితే స్టోర్స్లో అయితే ఇవి కూడా ఉంటాయి. మనకి ఏంటంటే ఆన్లైన్లో అన్నీ దొరకవు బట్ స్టోర్స్కి వెళ్తే మాత్రం మనకు అన్నీ దొరుకుతాయి. పతాంజలి ఆన్లైన్ వెబ్సైట్లో అయితే మనకు అన్నీ దొరుకుతాయి. ఒక్కొక్కసారి ఏంటంటే అయిపోతుంటాయి బట్ జనరల్గా అమెజాన్లో ఫ్లిప్కార్ట్లో అయితే అన్నీ అయితే దొరకవు. మనం ఏంటంటే స్టోర్కి వచ్చి అయితే కొనుక్కోవాలి. అక్కడైతే మనకు అన్ని కైండ్స్ ఆఫ్ లైక్ ఫుడ్ ప్రోడక్ట్స్ కానీ బ్యూటీ ఇంకా కిచెన్ వేర్ ప్రోడక్ట్స్ కానీ అన్నీ అయితే అవైలబిలిటీలో అయితే ఉంటాయి. సో ఇక్కడ చూడండి, ఇవి వచ్చేసి ఏంటంటే లిక్విడ్ హ్యాండ్ వాష్ అన్నమాట. సో ఇక్కడైతే మనకి ఏంటంటే ఏం కెమికల్స్ లేకుండా ప్రతిదీ ఆయుర్వేదంతో తయారై ఉంటుంది కాబట్టి మనకి ఏంటంటే ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ అయితే రావు. సో ఇక్కడ చూపిస్తున్నట్టు ఏంటంటే ఫినాయిల్ కానించి లేకపోతే ఇంట్లో వాడుకునే ప్రతి డిటర్జెంట్ కానీ హ్యాండ్ వాష్ కానీ అన్ని కైండ్స్ ఆఫ్ ఫ్లేవర్స్తో డిఫరెంట్ డిఫరెంట్ ప్రైజెస్తో అయితే ఉన్నాయి. సో ప్రైసెస్ మ్యాటర్కి వస్తే ఏంటంటే ప్రైసెస్ నార్మల్గానే ఉన్నాయి. మహా అంటే ఒక 5 రూపీస్ ఎక్స్ట్రా అయితే ఉంటుంది ఎందుకంటే ఆయుర్వేదం కాబట్టి. బట్ ఇక్కడ చూస్తే నాకేమనిపించిందంటే కంపేర్డ్ టు లైక్ మనం మోర్లో ఇంకా డిమార్ట్లో తీసుకుంటాం కదా అక్కడికి ఇక్కడ కంపేర్ చేస్తే కొంచెం ప్రైస్ ఎక్కువగానే ఉంది. బట్ ఇట్ డిపెండ్స్ ఏంటంటే ఒక ప్రోడక్ట్కి ఒక ప్రోడక్ట్కి ఏంటంటే డిఫరెన్స్ అనేది ఉంటుంది. సో ఇక్కడ చూస్తే మనకి ఏంటంటే బిస్కెట్స్ కూడా ఉన్నాయి లైక్ కోకోనట్ బిస్కెట్స్ ఇంకా మనకి వీట్ బిస్కెట్స్ ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ బిస్కెట్స్ కూడా ఉన్నాయి. సో ప్రైసెస్ ఏంటంటే చెప్తున్నా కదా, ఒకటి ఏంటంటే తక్కువలో ఉంది, ఇంకొకటి ఏంటంటే కొంచెం ఎక్కువలో ఉంది. సో ఏంటంటే మనం చూసుకొని అయితే కొనుక్కోవచ్చు. బట్ ఏంటంటే ఆయుర్వేదం ప్రోడక్ట్స్ కాబట్టి ఏదైతే మనం తీసుకుంటామో అవి కొంచెం రేట్ అనేది ఏంటంటే మనకి ఎక్కువగానే ఉంటుంది. బట్ ఏంటంటే పతాంజలి ప్రోడక్ట్స్ అనేవి చాలా మంచి ప్రోడక్ట్స్ కాబట్టి మనకి ఇంకా సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు, ఇంకా హెల్దీ కాబట్టి చాలామంది అయితే ఎక్కువ మంది నాకు తెలిసిన ఫ్రెండ్స్లో కానీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ చాలామంది అయితే ప్రిఫర్ చేస్తారు. సో ఇక్కడ రస్క్లో కూడా ఫ్లేవర్స్ ఉన్నాయి లైక్ సూజీ ఇలాచీ రస్క్ అని లేకపోతే వీట్ రస్క్ అని ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ రస్క్ అయితే ఉన్నాయి. మైదా తక్కువ ఉండి ఇంకేంటంటే మనకి ఆటా రస్క్ కానీ ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ రస్క్ అయితే ఎక్కువగా అయితే మనకి ఇక్కడ కనిపిస్తుంది. లైక్ హెల్దీగా అయితే ఇక్కడ మెన్షన్ చేసి అయితే ప్రోడక్ట్స్ అనేవి అమ్ముతున్నారు. సో మ్యాగీలో కూడా ఏంటంటే ఆటా మ్యాగీ అయితే మ్యాక్స్ అయితే ఎక్కువ కనిపించింది నాకేంటంటే. అండ్ దీంట్లో ఏంటంటే ఫ్లేవర్స్ అనేవి ఉన్నాయి లైక్ క్లాసిక్ ఇంకా మసాలా అనేవి డిఫరెంట్ డిఫరెంట్గా ఫ్లేవర్స్ అనేవి అయితే ఉన్నాయి. సో ఇక్కడ చూస్తే కిచెన్ క్లీనింగ్ ప్రోడక్ట్స్ అనేవి అయితే ఉన్నాయి. అంతేకాకుండా ఏంటంటే మెడిసిన్స్ కూడా ఉన్నాయి ఇక్కడ. సో ఇప్పుడు చూపించే మెడిసిన్ ఏంటో నాకు తెలీదు బట్ అయితే ఇక్కడైతే ఉంది. సో వాళ్ళని అడిగితే వాళ్ళు చెప్తారు, ఆ పర్టిక్యులర్ మెడిసిన్ అనేది వాళ్ళే ఇస్తారు. మనకి ఏదైతే ఇష్యూ ఉందో చెప్తే వాళ్ళే ఇస్తారు. సో ఇక్కడ ఏంటంటే మనకి టూత్పేస్ట్ అయితే ఉన్నాయి లైక్ ఫ్లేవర్స్తో డిఫరెంట్ డిఫరెంట్ ప్రైసెస్ రేంజ్లో అయితే ఉన్నాయి ఇక్కడ.
సో ఆయుర్వేదం ప్రోడక్ట్స్ కాబట్టి ఏంటంటే మనకి లైక్ డిఫరెంట్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ ప్రోడక్ట్స్తో తయారు చేసి అయితే అమ్మేస్తుంటారు. అంతేకాకుండా ఏంటంటే చిన్నపిల్లలకి కూడా ప్రోడక్ట్స్ అనేవి, టూత్ పేస్ట్ అనేవి అయితే ఇక్కడ అమ్ముతున్నారు, లైక్ అడల్ట్స్కి ఇంకా కిడ్స్కి కూడా అమ్ముతున్నారు ఇక్కడ. సో ముందు చెప్పినట్టు ఏంటంటే లైక్ సెన్సిటివ్ టీత్ ఉన్న వాళ్ళకి ఇంకా నార్మల్గా డిఫరెంట్ డిఫరెంట్ ప్రాబ్లమ్స్తో ఉంటాయి కదా టీత్ ఇష్యూస్ అనేవి, సో అట్లాంటికి ఏంటంటే ఇక్కడ అన్ని కైండ్ ఆఫ్ ప్రోడక్ట్స్ అనేవి అయితే ఉన్నాయి. సో ఇక్కడ ఏంటంటే మనకి సోప్స్ కూడా అవైలబిలిటీలో ఉన్నాయి, లైక్ ఇక్కడ ఏంటంటే ఆఫ్. సో ఇక్కడ సోప్స్లో ఏంటంటే మనకి డిఫరెంట్ డిఫరెంట్ ఫ్లేవర్స్ అయితే ఉన్నాయి, లైక్ గోవా, రోజ్, లెమన్, అలోవెరా, ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ స్టఫ్, లైక్ డిఫరెంట్ డిఫరెంట్ ఫ్లేవర్స్తో అయితే ఉన్నాయి. సో మీకు ఏం కావాలనుకుంటే అవి చూస్ చేసుకొని అయితే కొనుక్కోవచ్చు. సో కొంతమందికి ఏంటంటే స్కిన్ డిజీజెస్ అనేవి వస్తుంటాయి కదా, లైక్ సీజన్ బట్టి ఏంటంటే స్కిన్ ఇష్యూస్ అనేవి ఉంటాయి. సో వాటికి సంబంధించిన సోప్స్ అనేవి కూడా ఇక్కడ అవైలబిలిటీలో అయితే ఉన్నాయి. సో మనకి ఏంటంటే నార్మల్ సోప్స్ లైక్ హల్దీ చందన్ అనేవి, ఇంకా మనకి ఏంటంటే నార్మల్ డైలీ యూజ్ సోప్స్ అనేవి అయితే ఇవి మ్యాక్స్ వాడుతుంటాం కదా, అట్లాంటి కైండ్స్ ఆఫ్ సోప్స్ కూడా ఇక్కడ అవైలబిలిటీలో అయితే ఉన్నాయి. సో ఇక్కడ నార్మల్ సోప్స్ కాకుండా డిటర్జెంట్స్ కూడా ఉన్నాయి, లైక్ బై త్రీ గెట్ వన్ ఫ్రీ ఆఫర్ అయితే ఇక్కడ నడుస్తుంది. సో మ్యాక్స్ ఏంటంటే మనకి ఇవన్నీ ఏంటంటే ఫ్లిప్కార్ట్లో, అమెజాన్లో మ్యాక్స్ అయితే ఉండకపోవచ్చు. యాక్చువల్ ఏంటంటే మనకి తెలీదు ఏ ప్రోడక్ట్స్ పతాంజలి వాళ్ళు అమ్ముతున్నారో అనేది, స్టోర్కి వెళ్ళి చూస్తే కానీ ఏంటంటే మనకు అర్థం కాదు. బట్ ఇక్కడ ఏంటంటే జనరల్గా మనకి బయట దొరికే ప్రోడక్ట్స్ ఏవైతే లైక్ ఫుడ్ కానీ లేకపోతే డిఫరెంట్ డిఫరెంట్ ప్రోడక్ట్స్ ఏవైతే మనకి స్టోర్స్లో, జనరల్ స్టోర్స్లో దొరుకుతాయో అన్ని ప్రోడక్ట్స్ అనేవి కూడా ఇక్కడ కూడా అమ్ముతున్నారు, విత్ ఇంకా న్యాచురల్గా అయితే ఇక్కడ మ్యాక్స్ అయితే ప్రిపేర్ చేసి అయితే అమ్ముతున్నారు. సో ఇది ఏంటంటే మనకే బెనిఫిట్ అనమాట. అంటే ఏంటంటే ఇప్పుడు ఏంటంటే జనరల్గా మ్యాక్స్ ఎవరైనా ఏం చేస్తున్నారంటే ఆయుర్వేదానికి స్టిక్ అయిపోతున్నారు కదా, సో అట్లాంటప్పుడు ఏంటంటే మనం ఏంటంటే మ్యాక్స్ చూస్ చేసుకొని అయితే కొనుక్కోవచ్చు. సో ఇవి వచ్చేసి ఏంటంటే లైక్ పెయిన్స్, ఆర్థో హెర్బ్ అనమాట. పెయిన్స్ ఏమైనా ఉంటే ఈ జెల్ అనేది అయితే మనకు ఉపయోగపడుతుంటుంది. సో కొన్ని కొన్ని ఏంటంటే మనకు తెలిసిపోతాయి, కొన్ని కొన్ని ఏంటంటే మనకు తెలియదు కదా. సో హెయిర్ ప్రోడక్ట్స్ నుంచి లైక్ ఇంకా మనకి బ్యూటీ ప్రోడక్ట్స్ అయితే అన్నీ ఇక్కడైతే మ్యాక్స్ అయితే ఉన్నాయి. సో ముందు చెప్పాను కదా ఏమైనా స్కిన్ ఇష్యూస్ ఉంటే వాటికి సంబంధించిన సోప్స్ ఉన్నాయని, సో ఇవే అన్నమాట. సో మనకి ఏంటంటే సపరేట్ సపరేట్ ఫ్లేవర్స్తో అయితే ఈ సోప్స్ అనేవి అయితే ఇక్కడ అవైలబుల్లో ఉన్నాయి. సో ఇక్కడ ఏంటంటే మనకి ఆయిల్స్ అన్నమాట, లైక్ హెయిర్ ఆయిల్స్ కానీ ఇంకా మసాజ్ ఆయిల్స్ కానీ ఇక్కడ చాలా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఫ్లేవర్స్తో అయితే ఉన్నాయి. మనకి ఏది అది ఇది లేకుండా ఏంటంటే అన్ని రకాల ప్రోడక్ట్స్ అయితే ఇక్కడ అవైలబిలిటీలో అయితే ఉన్నాయి. సో ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా, చూడండి, ఇఫ్ ఇన్ కేస్ ఏం మీకు తెలియకపోతే ఐడియా అయితే వస్తుంది. సో ఇక్కడ ఏంటంటే తైలాలు, లైక్ ఏంటంటే పాత ఆయుర్వేదం కేరళ తైలాలు అనేవి ఇక్కడైతే మ్యాక్స్ అయితే కనిపిస్తున్నాయి నాకేంటంటే, నేను అయితే చూపిస్తున్నాను ఇక్కడ చూడండి. సో మనకి ఆయిల్స్ అనేవి డిఫరెంట్ డిఫరెంట్గా యూజ్ చేస్తాం కదా, దాన్ని బట్టి మనం చూస్ చేసుకొని కొనుక్కోవచ్చు. ఇక్కడ బాస్మతి రైస్ ఉన్నాయి, సిల్వర్ ఇంకా గోల్డ్ రెండు రకాలు ఉన్నాయి. సో ప్రైస్ ఏంటంటే కొంచెం దానికి దీనికి అయితే చేంజెస్ అయితే కొంచెం తేడా అయితే కనిపిస్తుంది నాకు. సో అంతేకాకుండా ఏంటంటే మిల్లెట్స్, ఓట్స్, మ్యూసేలి, ఇంకా రాగి జావా డిఫరెంట్ డిఫరెంట్ అయితే మనకు ఉన్నాయి. లైక్ ఏంటంటే చాలామంది వెయిట్ గెయిన్ అవ్వాలనుకుంటారు, కొంతమంది వెయిట్ లాస్ అవ్వాలి అని కూడా అనుకుంటారు. సో వాళ్ళకి ఏంటంటే సపరేట్ సపరేట్గా అయితే ఉన్నాయి. సో మనకి ఏంటంటే రాగి జావా ఇంకా మిక్స్డ్ రాగి జావా, లైక్ ఏంటంటే మిక్స్డ్ మిలెట్స్ కానీ లేకపోతే అన్ని రకాలు కలిపి కూడా మనకి జావా అనేది వస్తుంటుంది కదా. సో మనకి ఏంటంటే సపరేట్గా ఉంది, అంతేకాకుండా మిక్స్డ్ కూడా ఉంది.
సో ఇక్కడ చూడండి, క్యాస్టర్ ఆయిల్ ఇంకా అజ్వాన్ వాటర్ మనకి ఏంటంటే డైలీ లైఫ్లో యూస్ చేసుకుంటాం కదా, ఆ ప్రోడక్ట్స్ కూడా ఉన్నాయి. అంతేకాకుండా బ్యూటీ ప్రోడక్ట్స్లో ఏంటంటే మ్యాక్స్, నేనైతే అలోవెరా జెల్ అనేది పతాంజలిది మ్యాక్స్ యూజ్ చేస్తాను, నాకు చాలా నచ్చుతుంది. సో ఇందులో ఏంటంటే టర్మరిక్ ఫ్లేవర్ ఉంటుంది, ఇంకా నార్మల్గా అలోవెరా జెల్ డైరెక్ట్గా అయితే ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే రీసెంట్గా నేనైతే ఫేస్ వాష్ అనేది యూజ్ చేస్తున్నాను, రోజ్ ఫేస్ వాష్, అది కూడా చాలా నచ్చింది నాకు. సో మీరు ఏంటంటే ఆయిల్స్ కావాలనుకుంటే, జెల్స్ కావాలనుకున్న, ఫేస్ వాష్, ఇంకా బ్యూటీ ప్రోడక్ట్స్, క్రీమ్స్ అనేవి కావాలనుకుంటే మనం ఇక్కడ చూస్ చేసుకొని కొనుక్కోవచ్చు. సో నెంబర్ ఆఫ్ ప్రోడక్ట్స్ అయితే ఇక్కడ మనకి ఉంటాయి. సో ప్రైస్ ఏంటి, నాకేం అనిపించింది అంటే నార్మలే అనిపించింది బయటతో కంపేర్ చేస్తే. అంతేకాకుండా ఏంటంటే మనకి హెర్బల్ హెయిర్ ఆయిల్స్, లైక్ ఇంకేంటంటే వెయిట్ గెయిన్ అవ్వాలి అనుకున్న వాళ్ళకి మనకి ఇక్కడ ఏంటంటే ప్రోడక్ట్స్ అనేవి అవైలబిలిటీలో అయితే ఉంటాయి. సో ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా, ఇవి వచ్చేసి ఏంటంటే వెయిట్ గెయిన్కి సంబంధించిన ప్రోడక్ట్స్ అన్నమాట. సో అమ్మాయిలకి సపరేట్గా అయితే ఉంది, ఇంకా అబ్బాయిలకి కూడా సపరేట్గా అయితే ఉంది. సో మనం ఏంటంటే మీరు ఇన్ కేస్ వెయిట్ గెయిన్ అవ్వాలనుకుంటే దానికి సపరేట్ అయితే ఉన్నాయి. సో ఒకవేళ మనకి వెయిట్ లాస్ అవ్వాలనుకుంటే దానికి సపరేట్గా అయితే ప్రోడక్ట్స్ ఉన్నాయి ఇక్కడ. సో ఈ సెక్షన్ వచ్చేసి ఏంటంటే పూజా సెక్షన్ అనమాట. సో నేను ఎక్కువ ఏంటంటే మస్టర్డ్ ఆయిల్ అనేది ఈ మధ్య బాగా వాడుతున్నాను, కర్రీస్లో కానీ లైక్ మనం ఏదైతే తింటున్నామో దాంట్లో అయితే నేను ఎక్కువ వాడుతున్నాను. సో మ్యాక్స్ ఏంటంటే పతాంజలి మస్టర్డ్ ఆయిల్ అయితే మ్యాక్స్ అదే ప్రిఫర్ చేస్తున్నాను. నాకు ఎందుకు ఈ మస్టర్డ్ ఆయిల్ అనేది పతాంజలిది మంచిగా నచ్చింది. సో మ్యాక్స్ నేను ఏంటంటే ఎక్కువ కర్రీస్లో ఇదే ఆయిల్ అయితే యూజ్ చేస్తున్నాను. సో కోకోనట్ ఆయిల్, లైక్ సన్ఫ్లవర్ ఆయిల్, ఇంకా రైస్ బ్రాన్ ఆయిల్, మనకి ఎన్ నెంబర్ ఆఫ్ ఆయిల్స్ అయితే ఇక్కడ పెట్టేశారు. సో జనరల్ స్టోర్స్లో మనకి ఏ ఆయిల్స్ అయితే ఉంటాయో ఇక్కడ అవే ఆయిల్స్ అయితే మనకి కనిపిస్తున్నాయి. సో పూజకి కావాల్సిన సంబంధించిన ప్రోడక్ట్స్ అయితే అన్నీ ఇక్కడ అవైలబిలిటీలు అయితే ఉన్నాయి. సో రేట్స్ వచ్చేసి కూడా మహా అంటే ఒక 2-3 రూపీస్ అయితే ఎక్స్ట్రా ఉంటుంది, బట్ ఏంటంటే ఫ్లేవర్స్ అనేవి అయితే ఇక్కడైతే ఎక్కువగా కనిపిస్తున్నాయి. సో నేనైతే తీసుకున్నాను ఒక 2-3 ఫ్లేవర్స్ అనేవి, ధూప్ స్టిక్స్ తీసుకున్నాను. అంతేకాకుండా ఏంటంటే మనకి ఇవి చందన్ ఉంటుంది కదా, అది కూడా తీసుకున్నాను. సో మనకి ఇక్కడ ఏంటంటే కాంబినేషన్ ప్యాక్స్లో కూడా ధూప్ స్టిక్స్ అనేవి ఉంటాయి. సో మనకి ఫ్లేవర్ అంటే మనకి స్మెల్ వచ్చే ధూప్ స్టిక్స్ ఉన్నాయి, లేకపోతే నార్మల్గా మనకి న్యాచురల్గా ఇక్కడ ధూప్ స్టిక్స్ చూడండి అవి కూడా ఉన్నాయి. సో ఇక్కడ వచ్చేసి మ్యాక్స్ ఏంటంటే అగర్బత్తీస్, ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ ఫ్లేవర్స్తో అయితే ఇక్కడ పెట్టేశారు. సో ఇక్కడ నేను చెప్పాను కదా ముందే, సో మనకి ఏంటంటే అన్ని రకాల ఆయిల్స్ అనేవి అయితే ఇక్కడ మ్యాక్స్ అయితే మనకి కనిపిస్తున్నాయి. సో మనం మ్యాక్స్ ఏంటంటే జనరల్ స్టోర్లో మనం చూస్ చేసుకొని తీసుకుంటాం కదా, సో ఇక్కడ ఏంటంటే పతాంజలి ప్రోడక్ట్స్ అనేవి అదే రేట్లో మహా అంటే 1-2 రూపీస్ అయితే ఎక్స్ట్రా ఉంది అంతే. సో ఇక్కడ మనకు అన్ని కైండ్స్ ఆఫ్ ఫ్లేవర్స్ అయితే ఇక్కడ అవైలబిలిటీలు అయితే ఉన్నాయి. సో బయట చూస్తే ఏంటంటే మనకి సేమ్ రైస్ బ్రాన్ ఆయిల్ మ్యాక్స్ 200లో అయితే ఉంది కదా, ఇక్కడ 220 మ్యాక్స్ అట్లా అయితే అమ్ముతున్నారు. సో ఇవి వచ్చేసి ఏంటంటే వెయిట్ గెయిన్ ప్రోడక్ట్స్ అనమాట. సో మనం జనరల్గా వెయిట్ గెయిన్ అవ్వాలనుకుంటే ఉమెన్స్కి అయితే ఈ వెయిట్ గెయిన్ ప్రోడక్ట్స్ అయితే ఇక్కడ అవైలబిలిటీలు అయితే ఉన్నాయి. సో ఇక్కడ ఏంటంటే బాదాం మిల్క్, ఇంకా బాదాం మిక్స్ అనేవి సో వెయిట్ గెయిన్కి ఉపయోగపడతాయి, అంతేకాకుండా మనం హెల్దీగా ఉండడానికి కూడా ఉపయోగపడతాయి. ఇంకేంటంటే జామ్స్, కెచప్స్, ఇంకా హనీ, ఘీ, డిఫరెంట్ డిఫరెంట్ ప్రోడక్ట్స్ అయితే మనకి ఇక్కడైతే కనిపిస్తున్నాయి చూడండి. ఇక్కడ డేట్స్, ఇంకా లైక్ ఏంటంటే జల్జీరా, లైక్ ఒకవేళ మీకు యాసిడిటీ ప్రాబ్లం ఉంటే మనం ఎక్కువ యూస్ చేస్తాం కదా, సో మనకి ఏంటంటే తెలీదు ఇవన్నీ ఇక్కడ ఉంటాయని. సో ఇక్కడ స్టోర్స్లో ఏంటంటే మనకి ఎక్కువ అయితే కనిపిస్తున్నాయి. సో మనకి ఏంటంటే లైక్ పెప్పర్, ఇంకా కారం, ఇంకా టర్మరిక్, ఇంకా సాల్ట్ నుంచి అన్నీ మ్యాక్స్ ఏంటంటే మనకి జనరల్ స్టోర్స్లో ఏవైతే దొరుకుతున్నాయో అన్ని ప్రోడక్ట్స్ అయితే ఇక్కడైతే నాకైతే కనిపిస్తున్నాయి. సో నాకేంటి ఏంటంటే ఆన్లైన్లో చూస్తే మనకైతే ఎక్కువగా తెలీదు, బట్ ఇక్కడ చూస్తే ఏంటంటే అసలు జనరల్ స్టోర్స్కి ఇక్కడికి అంత ఏం తేడా అయితే లేదు. మనకి ఉప్మా రవ్వ నుంచి పెప్పర్ ప్యాకెట్ లైక్ సాల్ట్ ప్యాకెట్ వరకు అయితే అన్ని రకాలు అయితే ఇక్కడ అమ్మేస్తున్నారు ఇక్కడ చూడండి.
సో ఈ సెక్షన్ వచ్చేసి మెడిసిన్స్ అన్నమాట. మనకి ఏంటంటే డిఫరెంట్ డిఫరెంట్ ఇష్యూస్ ఉంటాయి కదా, హెల్త్ ఇష్యూస్. మనం ఇక్కడ స్టోర్ దగ్గర వచ్చి మనకి ఇష్యూ చెప్తే వాళ్ళు మెడిసిన్స్ అనేవి ఇస్తుంటారు. సో మనం ఏంటంటే సెల్ఫ్గా అయితే చూస్ చేసుకోవద్దు, స్టోర్లో వాళ్ళకి చెప్తే వాళ్ళైతే ఇస్తుంటారు. అంతేకాకుండా ఈ మందు ఆ మందు అని లేకుండా, ఈ కైండ్ ఆఫ్ ఇష్యూ ఆ కైండ్ ఆఫ్ ఇష్యూ అని లేకుండా ప్రతి ఇష్యూకి అయితే ఇక్కడ మెడిసిన్ అయితే ఉంది. సో ఆయుర్వేదం మెడిసిన్స్ కాబట్టి మనకి జనరల్గా ఒకవేళ ఏమైనా ఇష్యూ ఉంటే మ్యాక్స్ అయితే సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు కాబట్టి ఇవి అయితే ప్రిఫర్ చేసుకోవచ్చు, చాలా మంచిగా ఉంటాయి. ఇంకా సైడ్ ఎఫెక్ట్స్ అయితే మ్యాక్స్ అయితే ఉండవు. సో ఇక్కడ చూపిస్తున్నట్టు ఏంటంటే డిఫరెంట్ డిఫరెంట్ మెడిసిన్స్ ఉన్నాయి, మనకేంటంటే తెలియవు అనేది, అవి వాళ్ళకే తెలుస్తాయి. సో నేనేంటంటే జస్ట్ హింట్ కోసం లైక్ మనకి ఏవేవి దొరుకుతాయి అనేవి అయితే నేను జనరల్గా అయితే చూపిస్తున్నాను ఇక్కడ. సో ఇక్కడ ఏంటంటే ఆయిల్స్ అన్నమాట, డిఫరెంట్ డిఫరెంట్ ఆయిల్స్ అయితే ఉన్నాయి. లైక్ రోజ్మెరీ ఉంది, ఇంకా లెమన్ గ్రాస్, ఇంకా క్లోవ్ ఆయిల్, ఇంకా బామ్స్, ఇంకా గార్లిక్ ఆయిల్, డిఫరెంట్ డిఫరెంట్ ఆయిల్స్ అయితే ఇక్కడ ఉన్నాయి. సో ఇది లేదు అది లేదని కాకుండా అన్ని రకాల మెడిసిన్స్కి, అన్ని రకాల ఇష్యూస్కి అయితే ఇక్కడ మెడిసిన్స్ అయితే అవైలబిలిటీలు అయితే ఉన్నాయి. సో ఇక్కడ చూస్తే డైజెస్టివ్ బిస్కెట్స్ కూడా ఉన్నాయి. లైక్ హెల్దీగా తినాలనుకునే వాళ్ళకి డైజెస్టివ్ బిస్కెట్స్ ఉన్నాయి. అలానే నార్మల్గా ఏంటంటే లైక్ క్రాక్ జాక్ కానీ, వాటిలో కూడా డిఫరెంట్ డిఫరెంట్ అజ్వాన్ ఫ్లేవర్లో ఉన్నాయి, ఇంకా లైక్ సెసమీ ఫ్లేవర్లో ఉన్నాయి, వీట్లో ఉన్నాయి, డిఫరెంట్ డిఫరెంట్ బిస్కెట్స్ అయితే ఇక్కడ అమ్మేస్తున్నారు. సో ఇక్కడ చూస్తే మనకి ఏంటంటే పౌడర్స్ ఉన్నాయి, లైక్ హైబిస్కస్ పౌడర్, ఇంకా ఏంటంటే మనకి ఒకవేళ హెయిర్ ప్రోడక్ట్స్కి మనం నార్మల్గా ఏంటంటే హెయిర్ ప్యాక్స్ పెట్టుకుంటాం కదా, వాటికి సంబంధించిన ప్రోడక్ట్స్ ఉన్నాయి. అంతేకాకుండా ఫేస్కి సంబంధించిన ప్రోడక్ట్స్ కూడా పౌడర్లో చేసి అయితే అమ్ముతున్నారు. సో డిఫరెంట్ డిఫరెంట్ అయితే ఉన్నాయి. లైక్ ఏంటంటే మనం నార్మల్గా ఏంటంటే వాటర్లో కలిపి ఇంటేక్ అనేది కూడా తీసుకుంటాం కదా కొన్ని ప్రోడక్ట్స్ అనేవి, సో ఆ ప్రోడక్ట్స్ కూడా అయితే ఇక్కడైతే అవైలబిలిటీలో ఉన్నాయి. సో మనకి ఏంటంటే ఇక్కడ చూసుకోవాలి మీకు అయితే ఏవైతే కావాలి అనుకుంటున్నారో ఇక్కడ వచ్చేస్తే మనం చూసుకోవచ్చు. అన్ని రకాల అయితే ప్రోడక్ట్స్ అయితే పౌడర్లో చేసి అయితే అమ్ముతున్నారు ఇక్కడ. చూడండి ఇక్కడ నేను చూపిస్తున్నాను. సో మనకేంటంటే ఇక్కడ ఏ టు జెడ్ వరకు అన్ని ప్రోడక్ట్స్ అయితే ఉన్నాయి. సో మ్యాక్స్ ఏంటంటే ఆయుర్వేదం అయితే మ్యాక్స్ అయితే యూజ్ చేయండి, ఇంగ్లీష్ మెడిసిన్స్ అనేవి మ్యాక్స్ తక్కువ అయితే చేసేయండి. సో ఇది మా ఛాన్స్ ఇవాళ వీడియో మీకైతే నచ్చిందని అనుకుంటున్నాను, కొంచెమైనా యూస్ఫుల్గా అయితే ఉందని అనుకుంటున్నాను. నచ్చితే పక్కా సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాకుండా ఏమైనా సజెషన్స్ ఉంటే కామెంట్ బాక్స్లో అయితే మెన్షన్ చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, టేక్ కేర్.